గత మూడు వారాలుగా బచ్చగాడు ఒకడు పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ఒక బొఫూన్ గాడిలాగా ఒక కామెడియన్గా మిగిలినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు. నిన్న మొన్న ఈరోజు చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తూ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తూ వాడు డిఫాల్టర్ అయిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి వాడికి రాజకీయ సన్యాసం ప్రజలు ఇచ్చారు కాబట్టి వాడి కొడుకుని ఎవరో పట్టించుకోవట్లేదు కాబట్టి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే వీడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి తూర్పుగోదావరి జిల్లా వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మేమేమన్నా మాట్లాడితే కొడాలనాని బూతులు తిట్టాడు, కొడాలనాని భాష సరిగ్గా లేదని చెప్పి చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటున్నటువంటి మేము జర్నలిస్టులు మేము విశ్లేషణ చేస్తామని చెప్పి కొంతమంది పొకోడి నా కొడుకులు నా మీద ఏదో నేనేదో తప్పు చేశాను నేను బూతులు మాట్లాడినట్టు ఈ గుడ్డిగాళ్ళకే ఈ పప్పుగాడు తుప్పుగాడు మాట్లాడేటువంటి భాష కనపడదు. ఈరోజు లోకేష్ నిన్న మొన్న ఇంకా రెండు అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు రాయలసీమలోనే పుట్టావా నాకు అనుమానం వేస్తాను అంటాడు. నువ్వు రాయలసీమలోనే పుట్టావా నాకు అనుమానంగా ఉందంటాడు. అదే మాట మేము లోకేష్ని నువ్వెక్కడ పుట్టావురా అని చెప్తే దానికి బాబు కొడుకులు పెద్ద పెద్ద ఏడుపులు శోకాలు పెడబొబ్బలు పిచ్చుకొక్కలాగా చంద్రబాబు నాయుడు ఫాలోయర్లు మా మీద దాడి చేస్తారు సోషల్ మీడియాలో మీడియాలో. అదే మాట మేము చేయకూడదు. వాళ్ళు మాత్రం వాడి ఇష్టం వచ్చినట్టు పిచ్చుకొక్కలాగా మరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ రాయలసీమ. జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని వ్యతిరేకించి సొంతంగా ప్రజలను నమ్ముకుని దేవుణ్ణి నమ్ముకుని ఒక రాజకీయ పార్టీ పెట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీ డిఎన్ఏ చెక్ చేయించుకో, నువ్వెక్కడ పుట్టావో చెప్పు. నీ డిఎన్ఏ నువ్వు పుట్టింది తెలంగాణలో, తెలంగాణలో పుట్టి సిగ్గు లేకుండా నివాసం అక్కడ ఉంటూ అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ చదువుకుని తెలంగాణకు సంబంధించినటువంటి నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చి తిరుగుతా పిచ్చకుక్కలాగా రాయలసీమలో పుట్టినటువంటి పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎక్కడ పుట్టావో నీ డిఎన్ఏ ఏంటని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చాడు వీడు. ఈ పొప్పుగాడు వీడి డిఎన్ఏ తెలంగాణ, వీడు పుట్టింది తెలంగాణ, వీడు పెరిగింది తెలంగాణ, వీడు చదువుకుంది తెలంగాణ, వీడి ఇక్కడ పాదయాత్ర బిగిన్ చేయటానికి వచ్చింది కూడా వీడు తెలంగాణ నుంచి. ఆళ్ళ కాళ్ళు ఏళ్ళ కాళ్ళు అక్కడ నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. వీడికి జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినటువంటి ప్లేస్ గురించి వీడికి అనుమానాలు అవుతాను. ఎందుకంటే నీ చరిత్ర అదే కదా, నీ చరిత్ర అది కాబట్టి నీకు ఇటువంటి అనుమానాలు వస్తాయి. నువ్వు మంగళగిరి కాకుండా అక్కడ ఏదో ఒక నియోజకవర్గం ఇంకో గిరి చూసుకో. ఇక్కడెందురా నువ్వు మాకు దరిద్రం. తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి ఈ ప్రాంత సంస్కృతి తెలవనటువంటి ఈ లుచ్చ బచ్చ ఈ దరిద్రుడు అక్కడ వెళ్ళి ఎక్కడ ఒకటి ఏదో గిరి ఉన్నటువంటి కాన్షియన్స్ ఎత్తుకుని అక్కడ పోటీ చేసుకో. ఇక్కడేందుకు మాకు దరిద్రం, ఒక నిష్ట దరిద్రుడివి. ఇక వీడి సంగతి ఇది, వీడి బాబు
చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అంట జగన్మోహన్ రెడ్డి గారు. నీ బొమ్మ అంటే ఇష్టం ఏంటి, నీ మొహం, నీ దరిద్ర మొహం, నీ మొహం చూడలేక దరిద్రం పడుతుంది రాష్ట్ర ప్రజలు కానీ చదువుతున్నాడు. దరిద్రుడు ఎవడో పుట్టుకతోనే దరిద్రుడు రా. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఒక విలన్ గా చూపించాడు, ఒక సైకో. ఆ చంద్రబాబు నాయుడు గారు అంటే దళితులకి అయ్యో దళితులకి మహాద్రోహం చేసేసారు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. అలాగే వాళ్ళ బాబాయ్ చంపేశారు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. అలాగే కోడికత్తుతో తన్నులు చంపించడం చూశారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దళితుల కొండి జాలెక్కోండి, అయ్యా నిజంగా అలా జరిగిందేమో, ఏమో ఒకవేళ అలా చేశారేమో అయినా అని ఆయన్ని అపార్థం చేసుకుని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలుపు కోసం ప్రతి దళిత కోళ్ళకి తిరిగి ఆయన గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులు మేము. ఈ రోజున మేమే ఈ స్టేజ్ మీద నిలబడి ఈ రాష్ట్రానికి నాయకుడు అంటే తుగ్గలకు కాదు చంద్రబాబు మేము ప్రత్యక్షంగా మీకు చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో చాలా మంది అనుకున్నామండి చంద్రబాబు నాయుడు గారు ఉంటే గరగపర్రిలో ఒక విగ్రహాన్ని అక్కడెక్కడి నుంచి ఎవరో బలరామ రాజు గారు పక్కన పెట్టారు, ఆ దానికి కారణం చంద్రబాబు నాయుడు గారని ఈయన అపార్థం చేసుకున్నాం. ఇప్పటిదాకా దళితుల్ని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసేదాకా ఆ డోర్ డెలివరీ చేసిన ఆ వ్యక్తులకి దండలేసి పోలహారతలు వేసుకుంటూ రోడ్డు మీద ఊరేగి తీసుకెళ్లేదాకా ఆ విగ్రహం గురించి చంద్రబాబు నాయుడు గారే మాకు శత్రువేమో అనుకున్నాం. కానీ ఈ రోజు తెలిసింది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఏంటనేది. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అరే బాబు నేను అమరావతిని అభివృద్ధి చేస్తాను, మీ అందరికి ఉద్యోగాలు ఇస్తానంటే ఆ రోజు మేమే అధికారం చేసాం. అవి ఇడ్లీ పాత్రలాగా ఉన్నాయి, ఇడ్లీ పాత్రలు చూపిస్తున్నారు అన్నాం. అలాగన్న ప్రతి ఒక్కరు ఇవాళ హైదరాబాద్ ఇడ్లీ నమ్ముకుంటున్నాడు, హైదరాబాద్ వాళ్ళు ఇడ్లీ నమ్ముకున్నారండి, బీటెక్ స్టూడెంట్స్ ఇడ్లీ నమ్ముకున్నారు. అదే 2019 తప్పు చేయకుండా ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి అమరావతి కట్టుండే వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసుకుందరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసుకుందరు. ఈ రోజు ఇడ్లీ నమ్ముకుంటూ బతకాల్సి వస్తుంది అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి వాటలు చెందే వరకు అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది రామరాజ్యం అని ఎవరికి తెలియదు మాకు కూడా. ఈ రోజున తుగ్లక్ పరిపాలన చూసేదాకా ఈ రోజున ఏమంటే ఆయన 27 దళిత పథకాలు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి 27 దళిత పథకాలను రద్దు చేశాడు. ఆయన మనకి భూమి 3 సెంట్రీలో ఇంట్లో అంటున్నాం, 3 సెంట్రీలు ఊరు మధ్యలో, అది తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సెంటు భూమి ఇస్తున్నాడు, అది కూడా అక్కడ ఇస్తాడండి. ఊరు చివర మురికివాడల్లో దళితుల్ని మళ్ళీ మురికివాడల్లో పంపించే కార్యక్రమాలు చేస్తే మన కాళ్ళ మీద నిలబడే కార్యక్రమాలు, మన కాళ్ళ మీద మనం నిలబడే ఎస్ఎక అంటే ఎంతో మంది ఇన్నోవకారు ఓనర్లు అయ్యారు చంద్రన్న పరిపాలనలో. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేపలు అమ్ముకోడానికో ఫిష్ మార్కెట్ పెట్టుకోవడానికో ఇలాంటివి చూసాగా కానీ చీకటి వచ్చాక వెలుగు వెలుగులుస్తుంది. అప్పటిదాకా మనం అపార్థం చేసుకున్నాం, అబ్బే ఇంకా కావాలి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇవాళ బాబు ఇక మీరు టైంకి ఫిట్మెంట్ ఇస్తున్నాం, మీ జీతాలు పెంచుతున్నాం, పిఆర్సీ పెంచుతున్నాం, ప్రజలతో పాలనని ఒక గంట ఎక్స్ట్రా చేయండి ప్రజల కోసం అని ఈ మానవాడు అంటే అబ్బాబే గంట ఎక్స్ట్రా చేయమన్నాడు అన్నారు. ఈ రోజున జీతాలు కడుకుంటూ రోడ్డు ఎక్కారు, అవునా చెప్పండి. జీతాలు 1వ తారీఖు జీతాల కోసం అంటే ప్రతి సంవత్సరం పోలీసు ఉద్యోగాలు తీశారు ఈయన, డిఎస్సీ ఉద్యోగాలు ఎంతో మందికి టీచర్ పోస్టులు ఇచ్చారు, గవర్నమెంట్ అధికారులుగా చేసి బేసిక్ శాలరీ 5,000 నుంచి 1,00,000 దాకా వచ్చే పిఎఫ్ ఈఎస్ఐ అనుకుంటూ భరోసా కలిగిన ఉద్యోగాలు ఈయనిస్తే ఆయన వద్దు మనకి ఆ రోజున. ఇప్పుడు 5,000 రూపాయలు ఇచ్చే ఈ గ్రామ వాలంటీర్ ఆల్మోస్ట్ డిగ్రీ ఎంపీ చదువుకునే కురాలు ఈ రోజున గ్రామ నౌకరులుగా పనిచేస్తున్నారు. ఇవాడు ఎవరు గొప్పండి? రెండు నినాగోళ ఏమో తెలియకో ఆ పార్టీ నుంచి వచ్చాను కాబట్టి వేరే పార్టీలో జాయిన్ అయిపోలేం జాయిన్ అయిపోలేదండి. చంద్రబాబు నాయుడు గారి కోసం కూలంకషంగా మేము పరిశోధించి ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ చెప్పిన అబద్ధాలన్నీ నిజాలు కాదు, వాళ్ళు ఎస్సీలు ఎవరు పుట్టాలనుకుంటారని చంద్రబాబు నాయుడు గారు అన్నది నిజంగా ఎస్సీల మీద ఆయనకి అంత చిన్న చూపు ఉంటే ప్రధానమంత్రి లేచి నిలబడి అధ్యక్ష అనే పదవి బాలయోగ్గారికి ఇచ్చిస్తారండి. అంటే ప్రధానమంత్రిని కూడా దళితుల ముందు నిలబెట్టి అధ్యక్ష అనిపించిన ఏకైక భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. ఆయన ఎస్సీలంటే నిజంగా చిన్న చూపు ఉంటే ఈ రోజున ఎంతో మంది వినియోగారు ఓనర్లు ఎలాగవుతారండి, ఇంతమంది ఉన్నారు ఈ రోజున 40 సంవత్సరాల నుంచి కూడా పార్టీలు అంటి పెట్టుకున్న వాళ్ళని నాయకులను గమనించాను. అరే ఒక్కసారి అధికారంలోకి వస్తేనే ఎమ్మెల్యేలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత కుల ఎమ్మెల్యేలు కూడా పారిపోతున్నారు సైకోజన్ తట్టుకోలేక. ఎవరు అందరూ 40 సంవత్సరాల నుంచి పెద్ద పార్టీలు ఉన్నారంటే ఆ పార్టీలో ఎంత క్రమశిక్షణ, కార్యకర్తలకు ఎంత విలువ లేకపోతే 40 సంవత్సరాల నుంచి అందరూ ఉన్నారండి.
తెలుగుదేశం పార్టీలో అందరూ పద్ధతిపర నాయకులు ఉన్నారు మీరందరూ కూడా నేరుగా పార్టీలో నిలబడడం పార్టీ మనకు గుర్తింపు ఇచ్చింది ఒక లైఫ్ ఇచ్చింది అని పిల్లలు చదివించుకుని ఉద్యోగాల్లో పెట్టారు నేను ఈ రోజున పెద్దల సమక్షంలో అన్నం రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఇంట్లో ఒక యువకుని కానీ యువతను కానీ పార్టీ కోసం ఇవ్వాల్సిందే పార్టీ శాసనసభ్యుల కోసం ఇవ్వాల్సిందే వారసత్వం ఈ రోజున ఆయన ఆయన రాజు అయితే యువరాజు ఈ రోజున రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు ఏమన్నా ఆయన కొడుకును కూడా రాష్ట్రం కోసం ఇచ్చాడు మరి మన పిల్లలు మనకు కొద్దా